హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఈ వీడియోలో మనం మ్యాగీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా కావాల్సిన పదార్థాలు మ్యాగీ నేను టూ ప్యాక్స్ తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒకటి ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగింది టొమాటో మీడియం సైజ్ ఒకటి క్యారెట్ ఒకటి అండ్ కొద్దిగా స్వీట్ కార్న్ పసుపు వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ అండ్ ధనియాల పొడి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ నేను రెండు కలిపి తీసుకున్నాను అండి కారం వన్ థర్డ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా ఇందులో మనం స్వీట్ కార్న్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి నేను బాయిల్ చేయకుండా నార్మల్ పచ్చి స్వీట్ కార్నే తీసుకున్నాను ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులో టొమాటో అండ్ క్యారెట్ వేసుకొని టొమాటో మగ్గే వరకు లేదా ఒక రెండు నిమిషాల పాటు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు పసుపు కారం జీలకర్ర ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనం మ్యాగీ మసాలా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు కలుపుకోవాలండి థర్టీ సెకండ్స్ పాటు కలిపిన తర్వాత ఇందులో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూడండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో మ్యాగీని బ్రేక్ చేసి వేసుకుంటున్నాము మీరు కావాలంటే ఇంకా చిన్న పీసెస్ కింద కూడా బ్రేక్ చేసి వేసుకోవచ్చు మ్యాగీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మూత నుండనివ్వాలండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక నిమిషం వరకు మూతని ఉంచుకోవాలండి ఇప్పుడు మూతను తీసేసి మనం మ్యాగీని దగ్గర పడే వరకు కలుపుకోవాలండి మ్యాగీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మ్యాగీ రెసిపీ రెడీ మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.